యా ఎందుకు పిలిచారంట? ఒక్కొక్కరు వచ్చి ఈ కాగితాల మీద సంతకాలు చేయండి. అయ్యా దేనికోసం అయ్యా? అంటే విషయం చెప్పకపోతే సంతకాలు చేయరా? నా ఎదురుగా నిలబడినప్పుడు మీ కళ్ళు నేలను చూడాలి. మీ కుండీలో ఉన్న ధైర్యం నా కాళ్ళ కింద నలిగిపోవాలి. మీ గొంతులో ఉన్న మాట కంఠం దాటి బయటకు రాకూడదు. మీరందరూ బతికి పట్టగట్టాలంటే ఈ కాగితాల మీద సంతకాలు చేయండి. కారణం లేకుండా మాతో సంతకాలు చేయించుకుని ఏం చేద్దామనుకుంటున్నారయ్యా? నాకే ఎదురు మాట్లాడతావరా? నడవరా? పితృదేవో భవః. నాకెదురు లేదు, నాకు ఎదురుగా నిలబడి మాట్లాడేవాడు లేడు. వాడిని బతకనివ్వను. ఏం భద్రప్ప అయ్యా? ఏమంటున్నారా? నేను ఇసిరి పాల సెంగిరి మెతుకు తింటున్న కుక్కలు. అయ్యా ఏళ్ళ తెరబడి పనిచేస్తున్నా అయ్యా. ఏదైనా భద్రప్ప అయ్యా, నా కళ్ళ ముందు పనిచేసేవాడికి ఎప్పుడేమి అన్నా నాకు తెలుసు అయ్యా. దండాలయ్యా. ఈ చుట్టూ కనపడే పంట పొలాలు భూములు అన్ని మనమే తల్లి. అవి మనే అనడానికి ఇలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవమ్మా. ఈసారి పంట బాగా పండింది, నా అప్పు ఎదగానే తీసుకోవాలి అయ్యా. ఏంది కూసింది ఈ పంట మీద అయ్యా? నా అప్పు తీరుస్తారా? మీరు సచ్చిన జరగని పని. మీరున్నది నా కాళ్ళ కింద బానిసలుగా బతకడానికి తెలుసా అయ్యా? ప్రతిసారి పంట పండించి మొత్తం మీరే తీసుకుంటున్నారు కదా అయ్యా, ఇంకెన్నాళ్ళు మాకు ఈ కష్టాలు. నోరు లేస్తుంది ఎంతరా భద్రప్ప అయ్యా. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. అయ్యగారికి ఎదురు తిరుగుతారు. మనం చంపింది ఎవరు చూడలేదు కదా? ఎవరు చూడలేదయ్యా. చ
చంపేయరా దాన్ని.